అంటే ఇప్పుడు మరి ఎవరు తప్ప అంటారు ఇప్పుడు, అంటే ఈమె ఉంది సో ఎవరు తప్ప ఉంటది అంటే ఆయన ఏమైనా టార్చర్ చేయొచ్చా వాళ్ళ అత్తమ్మ కూడా? క్లాష్ ఆఫ్ ఫీలింగ్ తో వాళ్ళ ఇంట్లో వాళ్ళు టార్చర్ చేయడం వల్ల మా ఇంటికి వచ్చింది. ఓకే, ఎవరికి చెప్పుకోలేక ఓకే మొత్తం క్లాష్ ఫీలింగ్ చూపిస్తున్నారు. ఈ రోజు వరకు హాస్పిటల్లో 4 డేస్ అవుతుంది, ఇంతవరకు వాళ్ళు ఎవరు రాలేదు. ఎప్పుడు చేసుకుంది? 6 చేసుకుంది, 9 అనిపోయింది. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు హాస్పిటల్కి రాలేదు, ఒవ్వరు రాలేదు, చూడడానికి ఒవ్వరు రాలేదు. ఓకే, క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నారు. మేము పోలీస్ స్టేషన్లో కేసు చేసినా ఇప్పుడు ఇవన్నీ ఒప్పుకున్నాము. ఆమెకి ముందు నడిచేది భర్తనే కదా. అవును అవును, వచ్చి చేయాలని చెప్పినా ఇట్లా అన్ని కాంప్రమైజ్కి తీసుకొచ్చి ఊర్లో గ్రామస్తులు పెద్ద మనుషులు అందరూ కాంప్రమైజ్కి తీసుకొచ్చి ఆగం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అతన్ని తీసుకురాకుండా వాళ్ళ పేరెంట్స్ తోటి ఏపిజామని చూస్తున్నారు. అతడు హాస్పిటల్లో ఉన్నాను డ్రామాలు చేస్తున్నారు. హాస్పిటల్లో అతని కండిషన్ మంచి లేదని చెప్తారు. ఆ ప్రూఫ్స్ ఏంది, మనకు రిపోర్ట్లు పంపించండి అని చెప్తే ఇట్లా అవి ఇట్లా పంపించలేరు. ఏసీపీ సార్ ఏమో క్రిటికల్ ఉంది, మేము తీసుకురానికి అవన్నీ లేవు అని చెప్తున్నాడు. మాకు రైట్స్ లేవు అవి ఇవి అని చెప్తున్నాడు. మరి అవన్నీ ఉన్నాయి రిపోర్ట్స్ పంపించండి అంటే అది ఇట్లా చేయట్లేదు. పెద్ద మనుషులు ఏదో కాంప్రమైజ్ చేసి వెళ్దామని పెద్ద మనుషులు ఇప్పుడు పోలీసు వాళ్ళు అందరు కలిసి కాంప్రమైజ్ చేస్తారు. అతన్ని తీసుకురమ్మంటే తీసుకొస్తలేరు. ముందు చేయాల్సింది ఎవరు? భర్త. అతన్ని తీసుకురమ్మంటే తీసుకొస్తలేరు. పెద్ద మనుషులు అందరు కలిపి ఈ కాంప్రమైజ్ విషయాన్ని తీసుకొస్తారు. అంటే ఇక్కడ కూడా పార్షాలిటీ చూపిస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే తను వచ్చే వరకు చేయకూడదు. సో ఆయన దగ్గరకు మీరు వెళ్ళాల్సింది, ఎక్కడ ఉన్నాడో ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారన్నారు. ఓకే, మేము ఇక్కడ ఎస్ఎస్ఆర్ తోటి అవి మాట్లాడుకుంటే ఇక్కడనే తిరిగాము. తీసుకురమ్మని చెప్తే హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు అది ఇది అని చెప్పి ఫోటోలు పెట్టి అవి ఇవి వేస్తున్నారు. ఓకే, అంత క్రిటికల్ కండిషన్ ఉన్నప్పుడు రిపోర్ట్లు పంపించమంటే రిపోర్ట్లు పంపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మీకు న్యాయం జరగాలంటే ఏం కావాలి మీకు? అతన్ని తీసుకురావాలి, అతనితోటి మొత్తం చేపియాలి. ఆమె ఆత్మ ప్రశాంతంగా ఉండాలంటే అతన్ని తీసుకురావాలి, చేపియాలి. ఇప్పుడు మీ చెల్లె ఎప్పుడన్నా ఏమైనా షేర్ చేసుకుంది అంటే మీ ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా ఏం చెప్పాలి? ఎవరికి ఏమి చెప్పాలి? ఓకే, అంటే వాళ్ళ అత్తమ్మ కూడా టార్చర్ చేసి కాల్ పైన కొట్టిందని చెప్పేసి వాళ్ళ మా మామయ్య ఉంటాడు మినిమం అతనికి చెప్పింది మామ ఇట్లా మా అత్త కాల్ చేసి అది ఇంటి దగ్గర టార్చర్ చేస్తుంది నేను వస్తా అని అతను కాల్ చేస్తే పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళారు. ఓకే, అసలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు, అంటే న్యాయం ఏం కావాలి మీకు? ఒకటే అన్నా, మా మర్దలు మదర్ ఫాదర్ ఎంత బాధపడుతురో వాళ్ళ మదర్ వాళ్ళ డాడీ ఇట్లా అంతే బాధపడారు. నేను ఒక్కటే నాది అంతే, నీళ్ళకి ఒక్కతే బిడ్డ, వానికి ఒక్కతే బిడ్డ. వాడు వేయండి అనుకో వాళ్ళ బాధ వాళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళ బాధ వీళ్ళకి అర్థమవుతుంది. నీకు అర్థం అంతే కదా స్టోరీ, ఏం లేదు అంతే. అయితే మాకు తెలుసు అది వరకు మా మరదలు నాలుగు రోజుల నుంచి హాస్పిటల్ ఉంటే వాడు ఫోన్ చేసినా ఊరు పెద్ద మనిషి ఫోన్ చేసినా వాడు రాలేంట. ఇంత ఫోన్ చేసినా రాకుంటే చనిపోయినాక నైట్ బాత్రూమ్ పిల్లల్ని తాగిండు అని తెలుసు. అంటే తాగిండో తెలవదు ఇంతవరకు మాకు తెలియదు. కాకపోతే ఫోటోలు ఏదో పెట్టి అంతా చేస్తారు కానీ అయ్యో తీసుకురమ్మంటే తీసుకొస్తారు. అసలు బాడీ ఉందా లేదా తీసుకొస్తే క్వాలిటీ వస్తుంది ఉండదా లేదా అని తాగిందా లేదా అని ఏ హాస్పిటల్ కాడ చెప్పినాం. ఏ హాస్పిటల్ చెప్పినాక అసలు తీసుకురాని ఆ ఏ హాస్పిటల్ బాడీ ఉన్నప్పుడు అక్కడనే మాట్లాడినాం. అక్కడ మాట్లాడినప్పుడు ఏమైనా అయితే ఏ హాస్పిటల్ ఉంది, నిమ్స్ ఉంది, లేదా హైదరాబాద్ ఉంది, వీడికి 2 లక్షలు ఖర్చు పెట్టినాం, ఇంకా 1 లక్ష రూపాయలు అంటే అని బాగా చెప్పుకుంటాం. ఇంత అంత అంతలో తలగారు పెట్టిస్తాం ఏమన్నా. సో ఇప్పుడు తీసుకురాని అంటారు ఆయన? తీసుకురామంటారు. అక్కడ ఏమో ఏ హాస్పిటల్ ఏమో తీసుకొస్తాం, వీడి ఇంటికి అయితే వాళ్ళన్నారు, వీడికి వచ్చినామో తీసుకురామంటారు. అంటే వాళ్ళ అత్తమామ ఎవరన్నా వచ్చి అత్తమామ పెళ్లి చేసుకురా అమ్మని, అత్తమామ పెళ్లి చేసుకురా, తలగోర పడుకుంటే నేను వేరే పెళ్లి చేసుకుంటాడు. కాదు వీళ్ళని అడిగితే ఏమంటున్నారు వాళ్ళ అమ్మ నాన్న మరి, అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న సీరియస్ ఉందని అంటారు. సీరియస్ ఉందా అది అని అడుగుతారు. సీరియస్ ఉండని చెప్తారు అంతే కానీ తీసుకోసమని అంటారు. నా రోజులు హాస్పిటల్ ఉంటే కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు ఎందుకు రాడు, ఎందుకు ఇది చేస్తాడు, కావాలనే మోసం చేసాడు మా పిల్లల్ని సంపారు అంతే కానీ. అంటే ఫీలింగ్ అనేది చూపిస్తారా? 100% ఓకే, 100% అంటే ఎట్లా చెప్తారు మీరు? అయితే ఇలా మా మరదలు మా అమ్మకి చెప్పిన మా అత్తమ్మ చెప్పింది అంతా వెళ్ళిపోరు ఇట్లా ఇట్లా అయిందని. అప్పటిదాకా మంచిగా జస్ట్ ఒక 5 మినిట్స్ అయిపోయింది అంతా. ఓకే, సో అంటే ముందు చెప్పింది వాళ్ళ అమ్మకి చెప్పిన తర్వాత అట్లా చేసి వాళ్ళ అమ్మ చెప్పింది. అయితే చెప్పినాక మాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే ఏంటి అత్తమ్మని తీసుకోపోతే హాస్పిటల్ తీసుకోవాలంతా క్యూర్ అయింది. క్యూర్ అయినాక మళ్ళీ తెల్లారి ఇది మనం వాషింగ్ చేస్తుంటే అంతా అయిపోయింది. పైన టాప్ పైన బట్టలు అంటే అందుకు వస్తుంది. ఆమె ఇట్లా పైన ఉందంట చెప్పులు వేసుకోకుండా అమ్మకి కాలు వెళ్తున్నాను కిందికి వచ్చేసరికి ఆల్రెడీ డోర్ పెట్టేసుకుంది. అంటే ఇప్పుడు తర్వాత వాళ్ళ అత్తమామ వాళ్ళు వచ్చిరా లేకపోతే? రాలేదు రాలేదు. ఇప్పుడు ఉన్నారా ఇక్కడ? ఎక్కడున్నారు వాళ్ళు? కిందికి వెళ్ళిపోయారా? సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. అంటే మీరు ఫీలింగ్ చూపించారు అంటే వాళ్ళు అంటే అని చెప్పేసి
మీరు ఆమెను టార్చర్ చేసిరని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో నిజమేనా అది? ఏం పెట్టలే. అంటే మీ భార్య కొట్టిందంట కదా కాలు పైన, మీ భార్య కూడా తాపితోటి కొట్టడం జరిగిందంట అమ్మాయిని. కొట్టలేదు సార్, మమ్మల్ని మేమే అనుకున్నాం ఇంట్లో ఎవరికైనా కానీ మేమే. అంటే మరి మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు? మీ కొడుకు ఎక్కడ ఉంది? హాస్పిటల్. హాస్పిటల్ ఉంది. ఏమైంది మీ కొడుకు? ఆయన ఫైదం తీసుకున్నాడు. ఏమైంది మీ కొడుకు? ఆయన కూడా పైజన్ పైజన్ తీసుకున్నాడు. మరి ఇప్పుడు ఎట్లుంది మీ కొడుకు సిచ్యువేషన్? ఐసీలో పెట్టారు. ఐసీలో పెట్టిరా? సో అంటే వీళ్ళు ఇప్పుడు తను వచ్చే వరకు అంత్యక్రియలు చేయరంటారు కదా? వచ్చిపోవచ్చు లేట్ కదా సార్. ఓకే, అంటే వచ్చే అన్ని రోజులు అట్లనే పెడతాం శివాన్ని అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. దర్పిస్తున్నావు కదా సార్? అంటే వాళ్ళు ఏమని మాట్లాడుతారు అంటే వాళ్ళ మామ ఎందుకు చేస్తాడు, సో చేసుకున్న అయినా చేయాలి కదా అన్నట్టు మాట్లాడుతారు. ఉన్నదా సార్, నేను చేసుకున్నా కదా. ఓకే. సో అంటే ఇప్పుడు మీ ఇల్లు ఆస్తి మొత్తం తన పాప పైన రాసారా, చనిపోయిన పాప పైన? ఏం రాదు సార్, ఆత్మరక్షణ కోసం. ఏం ఏం కావాలి ఇట్లా అంటే, ఇల్లు ఉంది కదా, ఇల్లు ఇదేంటి, తర్వాత మేము మాట్లాడుతాం, జనాలు కలిసి ఉంటారు కదా అని. మీ అబ్బాయి తప్పు ఉందా లేదు? మీ అబ్బాయి తప్పు ఉందా లేదు? అబ్బాయి ఇట్లా ఎవరం పంపారు కదా వాళ్ళు చూసుకోలేదు. అంటే వాళ్ళు ఏమంటారు అంటే పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఒప్పుకున్నారు, అంటే మీరు ఒప్పుకున్నారు, వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారు అంట. సో ఇంటికి వచ్చినాక టార్చర్ చేసారంట, గలిజు గలిజు మాటలు తిట్టారంట. ఏం జరిగిందమ్మా మీ కోడలికి? మా ఇంటి కాడికి వెళ్ళి పోయి వారం అయితే సార్. మీ కోడలే నామే? మా కోడలే. ఏం జరిగింది? మా ఇంటి కాడికి వెళ్ళి పోయి వారం అయితే సార్, నాకు తెలియదు. శివరాత్రి వెళ్ళాక వస్తాను. అంటే మీరు ఆమెను టార్చర్ ఏమైనా చేసారా? ఏం చేయలేదు సార్, మంచిగా చూసుకున్నాం. అంటే ఇక్కడ ఉన్న జనాలు మొత్తం చెప్తున్నారు కదా టార్చర్ చేశారు, తాపితోటి నాకు తెలియదు సార్. నాకు తెలియదు. మీరే చేసారంట? ఇంట్లోకి వచ్చి మరి ఎవరు చూసి ఎవరు చెప్పారో నాకు తెలియదు సార్. నేను మంచిగా చూసుకుంది నాకు క్రిక్ కదా, నాకు తెలుసుగా. ఓకే. అంటే మీరు ఫీలింగ్ పెట్టుకోండి అంటే మీరు ఫీలింగ్ ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఇవన్నీ చేపిస్తారు కదా ఫీలింగ్. చనిపోయింది తెలియదు సార్ మాకు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమి టార్చర్ పెట్టుకున్నారు. నా పిల్లవానికి నేను బాధ పెట్టుకున్నాను, చాలా పిల్లలకు వాళ్ళు బాధ పెట్టుకున్నారు. నాకేం తెలుసు వాళ్ళది, వాళ్ళ విషయం నాకేం తెలుసు సార్. ఓకే. మరి సో మీ అబ్బాయి ఎక్కడ ఉండి ఇప్పుడు? హాస్పిటల్ ఉండి. సో అంటే తీసుకొచ్చే వరకు వీళ్ళు అట్లనే బాడీని అట్లనే పెడతా అంటారు, మరి పెట్టని? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు సార్, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏమి. నిన్న లేకముందుకే తలుపులు ఇరగొచ్చి గేట్ వేసి అన్ని వేసారు, ఇంకా ఇవ్వాలి కొత్తగా వేసేదేమి సార్? నిన్న వేసినట్టు ఇవ్వాలి వేస్తారు. అంటే చనిపోయినప్పుడు తర్వాత హాస్పిటల్ తీసుకొని పోవడం అసలు తెలియదు మాకు. చెప్పలేదు చేసుకుని తెలియదు మాకు అసలే తెలియదు. నువ్వేమైతే పాపకి వీళ్ళకి చెప్పిరా ఫోన్ చేసి? చెప్పిరంటాను. చెప్పిరా? ఎవరు చెప్పి ఫోన్ చేసి? సర్పంచ్ చెప్పిండు వీళ్ళకి. సో సర్పంచ్ చెప్పిండంట కదా మీకు? తెలుసు సార్. సర్పంచ్ చెప్పలేడా? నాకు తెలియదు. సర్పంచ్ నిన్న ఉండి అడుగు. మీకు విల్పించి చెప్పిండు కదా సర్పంచ్ సార్? మీ కొడుకు చెప్పలేదా? చెప్తే మీకు చెప్పినట్టే కదమ్మా. మీ కొడుకు చెప్పలేదా మీకు? చెప్పలే. ఇష్టపడుతుంటే టాపితో కొట్టినావంట కదా. అన్ని అబద్ధాలు సార్, అన్ని అబద్ధాలు కుట్టించారు నా మీద. నా పిల్లలెక్క నా బిడ్డ బట్టలు వేసి చూసుకున్నట్టే మీరే అర్థం చేసుకోవాలి. కావాలని అన్ని కుట్టిస్తారు. నేను కుట్టియాలంటే నాకు కూడా ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. ఎవరు నాకు తెలియదు అంటే అడ ఏం జరిగింది ఎట్లా ఎగురు పెట్టుకు నాకు తెలియదు. నాకు తెలియదు సార్. నువ్వు రేపు పొద్దుగా అడిగినా కదే ముచ్చట, నువ్వు ఏడాది అడిగినా కదే ముచ్చట చెప్తాను. నేను చెప్పేది అది కాదు. సర్పంచ్ చెప్పినప్పుడు మీ ఆయన చెప్పి వాళ్ళిద్దరు చెప్పిండు, కాకపోతే పోయి చూసేస్తున్నా నేను ఏం అనపోదు. నాకు తెలియదు, నాకు పాన మంచిగా అని చెప్పలే. నాకు తెలియదు సార్. నాకు అంటే మీ తప్పు ఏం లేదా? నా తప్పు ఏం లేదు. తప్పు ఉంటే నేను ముక్కు నాలుగు రాస్తా. ఏడు రాపిస్తారో ఎగ్గులు దొరుకుతా దొరుకుతా నేను. నాలుగు రోజుల నుంచి మీరు ఇంటి లేకుండా నా పిల్లగాని తీసుకొని నేను పోయినా. ఆమె చచ్చిపోయినా నేను చచ్చిపోతాను, ఆఫీకి తాగిండు. మరి నా పిల్లని చూసుకోదా నేను? వాళ్ళు చూసుకున్నాను నా పిల్లని తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు మీ పిల్లగాని చూసుకోకుండా ఈడికి ఎందుకు వచ్చారు? మరి మరి ఇవి చేయాలి, మరి పిల్లగాడ చేయాలని పిల్లగాని ఫోన్ చేస్తారు, తల్లిదండ్రులు చేయాలని తల్లి. ఇవన్నీ ఎవరు లేదా రైట్ లేదా పోయి తలాలు వెళ్ళగొట్టి నా ఇంట్లో బంగారం పోయింది. నేను కూడా ఇప్పుడు అన్ని అవతారాలు చెప్తాను. నేను కూడా నా ఇంట్లో ఎన్ని పోయినాయి, ఇంకా బంగారం పోయింది, నా బిడ్డ బంగారం ఉండే అన్ని పోయినాయి. మరి మొత్తం వేసుకోపోయారు అని చెప్తాను. ఇప్పుడు నేను కూడా చెప్పాలా? చెప్పాలా సార్? అవతారాలు ఉట్టేయాలంటే చాలా ఉంటాయి సార్, నాకు వచ్చిందే చెప్తా నేను, లేనిది చెప్పా నేను. మీ అబ్బాయి వస్తాడా? రాడు. రాడు. ఇంకా నాలుగు రోజులైనా రాడు. ఇంకా నాలుగు రోజులైనా రాడు. మీరు మరీ మరీ వచ్చేసా మాత్రం మీరు తిరుగుతున్న వచ్చేసి కూడా పోతున్నాయి అసలు రాని. ఇంకా చేపించింది చేపించింది కానీ వాళ్ళని గుచ్చి 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 వాళ్ళని అడగనండి. గుచ్చి గుచ్చి వాళ్ళని అడిగినా నేను, వాళ్ళని అడిగి
ఇప్పుడు తప్పు చేసి అంటారు మిమ్మల్ని, మీరు తప్పు చేయడం నిరూపించుకోవాలి కదా. నేను అదే అంటున్నా, ఇప్పుడు వారు కూడా మాట్లాడుతున్నారు కదా, అందుకు అంటున్నా నేను. అబద్ధాలు పుట్టిస్తాను, అబద్ధాలు వస్తాయి, చాలా పుట్టించేస్తాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.